ప్రెక్టాక్స్ ఛానల్కి స్వాగతం మెగా కుటుంబానికి కోడలు అవ్వటం ఉపాసన అదృష్టం ఇది మెగా అభిమానులుగా మనం అనుకునే మాట కానీ సాక్షాత్తు ఆ మెగాస్టారే అంత మంచి వ్యక్తిత్వం సేవాగుణం సింప్లిసిటీ కలిగిన ఉపాసన మా ఇంటి కోడలు కావటం మా అదృష్టం అని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారంటే ఆమె ఎంత మంచి వ్యక్తం మనం అర్థం చేసుకోవచ్చు పుట్టింట అపార సంపద మెట్టినింట తరగని ఐశ్వర్యం అయినా ఆమెది వాటి కోసం ఆలోచించే తత్వం కాదు అప్పగించిన బాధ్యతలను నిక్కచ్చిగా నిర్వహిస్తారు నలుగురికి పనికొచ్చే విషయాలను అందరితో పంచుకుంటారు మనది చాలా పెద్ద ఫ్యామిలీ పేరు అపోలో అని తాతీ ప్రతాపరెడ్డి గారు చెబితే అభిమానులందరూ మన కుటుంబంలో భాగమే అంటారు మామగారు మెగాస్టార్ చిరంజీవి గారు వ్యక్తిత్వంతో మగధీరుడు గెలుచుకున్న వృత్తిగతంగా ఉన్నత స్థాయికి చేరిన ఎప్పుడూ భూమి మీదే నిలబడి ఆలోచిస్తారు మెగాస్టార్ చిరంజీవి గారి కోడలిగా మెగా పవర్ స్టార్ భార్యగా ఉదిగిపోతూనే వాణిజ్యవేత్తగా ఎదిగిపోతున్న ఉపాసన గారి జీవిత విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఉపాసన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూలై ఇరవైన శోభా కామినేని అనిల్ కామనేని దంపతులకు హైదరాబాద్లో జన్మించారు ఉపాసన తల్లి శోభా కామినేని గారు భారత పరిశ్రమల సమాఖ్యకు అధ్యక్షురాలిగా ఉన్నారు అంతేకాకుండా ఆమె అపోలో హాస్పిటల్స్కి వైస్ చైర్పర్సన్గా కూడా వ్యవహరిస్తున్నారు ఉపాసన తండ్రి అనిల్ కామనేని గారు కేఈఐ గ్రూప్ వ్యవస్థాపకులు అనిల్ కామినేని గారు దోమకొండకోట సంస్థాన వారసుడు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఉమాపతిరావు గారు కుమారుడు ఉపాసనకు ఒక తమ్ముడు ఒక చెల్లి ఉన్నారు ఉపాసన లండన్ రిజెన్స్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్లో డిగ్రీ పట్టా పొందారు ఉపాసన తాతయ్య పద్మవిభూషణ్ ప్రతాప్ రెడ్డి గారు మన దేశంలోనే తొలి కార్పొరేట్ హాస్పిటల్ అయిన అపోలోను స్థాపించింది ఆయనే ఉపాసన చదువు పూర్తయిన తర్వాత అపోలో గ్రూప్లో చేరారు అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అపోలో లైఫ్కి వైస్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు ఉపాసన పదో తరగతిలో ఉన్నప్పుడు ఒక సబ్జెక్ట్ రిఫరెన్స్గా చాలా పుస్తకాలు కొని చదివారు పరీక్షలు పాస్ అయ్యాక అవి ఎలాగో ఉపయోగపడవు అదే ఆ పుస్తకాలను ఎవరికైనా ఇస్తే ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో యూ ఎక్స్చేంజ్ పేరుతో ఆమె దగ్గరున్న పుస్తకాలన్నీ తొమ్మిదో తరగతి పూర్తి చేసిన వారికిచ్చి బదులుగా వాళ్ళ దగ్గరున్న పాత బట్టలు ఇతర పుస్తకాలు సేకరించి పేద విద్యార్థులకు అందించారు ఫ్రెండ్స్ అందరినీ కూడగట్టి సగం రాసేసిన నోటు పుస్తకాల్లోని ఖాళీ పేజీలన్నీ తీసి పుస్తకాల్లా కుట్టి వాటిని చదువుకునే నలభై మంది అమ్మాయిలకి ఇచ్చారు ఆ టైంలో థ్యాంక్స్ అక్క అన్న ఆ చిన్న మాటలే ఆమెకు ఎంతో సంతృప్తినిచ్చాయట లండన్లో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చాక ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు అయితే ఆ విషయాన్ని వాళ్ళ తాతయ్య ప్రతాప్ రెడ్డి గారికి చెప్తే ఫ్యాషన్ డిజైనర్గా ఎంతమందికి సాయం చేయగలవు కొన్ని వేల మందికి సేవ చేసే రంగంలో పనిచేయడం గురించి ఆలోచించు అన్నారు ఆ తర్వాత రోజు ఉపాసన గారు ఆసుపత్రిలో ఉండగా అత్యవసర విభాగం గది నుంచి ఓ పిల్లాడి ఏడుపు వినిపించి అక్కడికి వెళ్ళారు ఆ పిల్లాడి తల్లి ఎలాగైనా నా బిడ్డని బ్రతికించండి అంటూ డాక్టర్ని బతిమలాడుతుంది అక్కడికి వెళ్ళిన ఉపాసనాకారిని చూసి గబగబా ఆమె దగ్గరికి వచ్చి బాధ చెప్పుకుంది డాక్టర్ని వివరాలు అడగ్గా ప్రమాదకరమైన పరిస్థితి మేడం చాలా ఖర్చు అవుతుంది అన్నారు ఆ ఖర్చు నేను పెడతా వెంటనే ఆ పిల్లాడికి ఆపరేషన్ చేయండి అన్నారు ఉపాసన దురదృష్టం ఏంటంటే ఆ పిల్లాడు దక్కలేదు ఆ పిల్లాడి తల్లి ఒక రోజు కూలి ఆ తల్లికి ఆ పిల్లాడు నాలుగో సంతానం అంతకు ముందు పుట్టిన ముగ్గురు ఏదో సమస్యతో చనిపోయారు ఆ పిల్లాడి మరణం ఆ పిల్లాడి తల్లి రోదన చూసి తట్టుకోలేకపోయిన ఉపాసన బరువెక్కిన హృదయంతో ఇంటికి వెళ్ళి ఆ బాబుని బ్రతికించలేకపోయాననే ఆవేదనతో తన గదిలోంచి మూడు రోజులు బయటికి రాలేదు అప్పుడు ఉపాసన గారికి కొన్ని వేల మందికి సేవ చేసే రంగంలో పనిచేయన్న వాళ్ళ తాతయ్య మాటలు గుర్తొచ్చాయి అదే సమయంలో వాళ్ళ పిన్ని ఉపాసనకి సేవే చైల్డ్ ఫౌండేషన్ గురించి చెప్పారు దాంతో ఆమె ఆ స్వచ్ఛంద సంస్థలో చేరి మరింత మంది చిన్నారులకు మెరుగైన జీవితాన్ని అందించడానికి కారణమయ్యారు ఆ తర్వాత అపోలోలో సేవా విభాగానికి వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు బిడ్డను కోల్పోయిన తల్లి వివరాలు కనుక్కొని అన్ని విధాల సాయం అందించడం మొదలుపెట్టారు కొంతకాలం గడిచాక ఆ తల్లి మళ్ళీ గర్భం దాల్చింది పండంటి పాపాయిని ఎత్తుకొచ్చి ఉపాసన గారికి చూపించింది ఉపాసన ఆ బాబును చూసి చాలా సంతోషపడ్డారు చిన్నారులకు ఎదురయ్యే గుండె సమస్యలను తగ్గించేందుకు సేవే చైల్డ్ హార్ట్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు క్యాన్సర్తో బాధపడే పేదలకు క్యూర్ పేరుతో ఉచిత సేవలు అందిస్తున్నారు వినికిడి లోపంతో బాధపడుతున్న గ్రామీణ పిల్లలను గుర్తించి అవసరమైన సాయం అందిస్తున్నారు మానసిక సమస్యలకు టెలిఫోన్ ద్వారా కౌన్సిలింగ్ అందించడాన్ని ప్రవేశపెట్టారు సమస్య తెచ్చుకునేదాకా ఎందుకు సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అవగాహన ప్రజల్లో కలిగించేందుకు రెండు వేల పదిహేనులో బి పాజిటివ్ మ్యాగజైన్ను మ్యాగజైన్ ను ప్రారంభించారు బి పాజిటివ్కు చీఫ్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు ఈ బీ పాజిటివ్ టూ మ్యాగ్జైన్ ద్వారా సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ ఫిట్నెస్ ఆహార అలవాట్లకు సంబంధించిన ఇంటర్వ్యూస్ చేస్తూ కథనాలు ప్రచురిస్తూ వాటిని వీడియోల రూపంలో కూడా తన యూట్యూబ్ ఛానల్ అయిన యువర్ లైఫ్ బై ఉపాసన కామ్నేని కొనేదల ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నారు ఇక ఉపాసన రామ్ చరణ్ల ప్రేమ కథ విషయానికి వస్తే వాళ్ళిద్దరూ లండన్ స్పోర్ట్స్ క్లబ్లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిశారు అలా వాళ్ళిద్దరూ స్నేహితులయ్యారు తరువాత ఆ స్నేహం ప్రేమగా మారింది ఇద్దరి అభిరుచులు కలిశాయి చివరికి పెళ్లి చేసుకోవాలని ఇంట్లో చెప్పాలని నిర్ణయించుకున్నారు మొదటిసారి చరణ్ కోసం ఉపాసన ఇంట్లో చెప్తే వాళ్ళ నాన్న షాక్ అయ్యారట చరణ్ని ఇంటికి పిలిచి మాట్లాడినప్పుడు ఇద్దరి ఆలోచనలో ఎంతో సారూప్యం ఉందని గుర్తించి వెంటనే వాళ్ళ పెళ్లికి ఒప్పుకున్నారు అలా ఉపాసన రామ్ చరణ్ల వివాహం రెండు వేల పన్నెండవ సంవత్సరం జూన్ పద్నాలుగున అంగరంగ వైభవంగా జరిగింది కానీ వాళ్ళ వివాహం అయిన తర్వాత మెగా అభిమానుల నుంచి చాలా విమర్శలు వచ్చాయి చరణ్ ఆమెను ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చరణ్ కోరుకుంటే ఎంతోమంది అందగత్తలు క్యూ కడతారు ఆమె వెనుక ఉన్న ఆస్తుల కోసమే వివాహం చేసుకున్నాడా ఇలా రకరకాలుగా విమర్శించారు మొదట ఈ విమర్శలకి ఎంతో బాధపడిన ఉపాసన తన భర్త రామ్ చరణ్ మీద ఉన్న ప్రేమ వారితో అలా మాట్లాడిస్తుందని ఆ విమర్శల్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కానీ తనను తన రామ్ చరణ్కి సరిజోడిగా మరింత మెరుగుపరుచుకోవాలని నిశ్చయించుకున్నారు అయితే మెగా అభిమానులు సినీ అభిమానులు విమర్శకులు ఎన్ని విమర్శలు చేసినా రామ్ చరణ్ మనసులో ఉపాసన స్థానం సంపాదించడానికి కారణం అందరూ అనుకున్నట్టు డబ్బు పేరు హోదా ఇవేమీ కాదు ఉపాసన వ్యక్తిత్వం సేవాగుణం పెద్దలంటే గౌరవం ఉమ్మడి కుటుంబానికి ఇచ్చే విలువ ఉపాసన అందరిలాంటి అమ్మాయి కాదు మంచి మనసున్న అమ్మాయి అని రుజువు చేసుకోవడమే కాకుండా రామ్ చరణ్కి భార్యగా ఉపాసన రావటం ఉపాసన అదృష్టం కాదు ఉపాసన భర్తగా రామ్ చరణ్ రావటం రామ్ చరణ్ అదృష్టం అని అందరూ అనుకునేలా తన తను నిరూపించుకున్నారు ఉపాసన ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా ఏ రోజు కొంచెం గర్వం కూడా ఆమెలో కనిపించదు ఈ మధ్య సోషల్ మీడియాలో ఇండియన్ టాయిలెట్ ఉపయోగం చెప్పడం కోసం తాను ఇచ్చిన ఫోజులు అందరినీ ఆశ్చర్యపరిచాయి ఒక మెగాస్టార్ కోడలు కొన్ని కోట్ల రూపాయలకు వారసురాలైన ఆమె ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఆ విధంగా ఫోజులు ఇవ్వడం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది ఉపాసన అపోలో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఉపాసన చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న చాలా ఫ్రీడమ్ ఇచ్చారు ఏదైనా విషయానికి సంబంధించి పరిణామాలను వివరించి నిర్ణయాన్ని ఉపాసనకే వదిలివేసేవారు ఉపాసన తాతయ్య గారు చిన్నప్పటి నుంచి ఉపాసనను ఎప్పుడు కలిసినా ఈరోజు ఏం మంచి పని చేసేవమ్మా అని అడిగేవారట వాళ్ళకి చెప్పడానికైనా రోజు ఒక మంచి పని చేసేవారట ఉపాసన అదే ఇప్పుడు అలవాటు అయింది అని నవ్వుతూ చెబుతారు ఉపాసన ఉపాసన గారికి చిన్నప్పటి నుంచి జంతువులంటే చాలా ఇష్టం వాళ్ళ ఫామ్లో ఉన్న గుర్రాలు ఆవులు మేకలు బ్లూ క్రాస్ రక్షించినవే వాటిని దత్తత తీసుకుని ఎంతో ప్రేమగా పెంచుతున్నారు ఈ సేవా గుణం అమలగారి నుంచి పొందిన స్ఫూర్తి అని చెబుతారు ఉపాసన ఇక అవార్డుల విషయానికి వస్తే ఉపాసన చేసిన సేవా కార్యక్రమాలకు గాను లీడర్షిప్ ఇన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి గాను రెండు వేల పంతొమ్మిదిలో మహాత్మా గాంధీ అవార్డు అదే సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే ఫిలాంథ్రపిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రెండు వేల పదిహేడులో ఫిమీనా రికగ్నిషన్ ఇన్ హెల్త్ కేర్ అవార్డులు అందుకున్నారు ఉపాసన పెద్దలు సంపాదించిన ఆస్తులు అంతస్తులకు వారసులు అవడంలో ప్రత్యేకత ఏముంది వాళ్ళు పాటించిన విలువల్ని పది మందిని ఆదుకున్న తీరుని కొనసాగించడమే నిజమైన వారసత్వం అపోలో హాస్పిటల్లో ప్రత్యేక బాధ్యతలు ఒకవైపు సామాజిక సేవ మరోవైపు అన్నిటినీ సమన్వయం చేస్తూ ఈ తరం వారికి స్ఫూర్తిగా నిలబడుతున్నారు ఉపాసన అయితే ఎప్పటి నుంచో మెగా కుటుంబం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది మెగా ఫ్యామిలీలో ఎన్నో విజయాలు సాధించినప్పుడు కూడా కలగని ఆనందం రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవైనా మెగా అభిమానులకు కలిగింది పెళ్ళైన పదకొండు సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అవ్వడంతో డోలికల్లో మునిగి తేలుతుంది మెగా కుటుంబం ఈరోజు ఉదయం రెండు గంటల ప్రాంతంలో కుందనపు బొమ్మ లాంటి అందమైన అమ్మాయికి అపోలో హాస్పిటల్లో జన్మనిచ్చారు ఉపాసన రామ్ చరణ్ గారి పెళ్లి రోజైన జూన్ పద్నాలుగో తేదీనే ఉపాసన బిడ్డకు జన్మనివ్వబోతున్నారని మొదట వార్తలు వచ్చాయి అయితే మ్యారేజ్ యానివర్సరీ అయిపోయిన ఆరు రోజుల తర్వాత ఉపాసన తమ ఇంటి మహాలక్ష్మికి జన్మనిచ్చారు తల్లి బిడ్డ క్షేమమని అపోలో హాస్పిటల్లో వైద్యులు ప్రకటించారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అపోలో హాస్పిటల్ దగ్గరికి అభిమానులు వేలాదిగా తండోపతండాలుగా ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి రాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో అందుకుగాను ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది మెగా కుటుంబం ఈ రోజు ఉదయం అంటే రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవైనా ఏడు గంటల ప్రాంతంలో హాస్పిటల్కి చేరుకున్నారు మెగా కుటుంబ సభ్యులు తన పుట్టుకతోనే కోట్లాది మందికి ఆనందాన్ని కలిగించిన మెగాస్టార్ మనోరాల్కి ఎంతో గొప్ప జీవితం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఉపాసన గారు తాను చేసిన సేవా కార్యక్రమాలు అందరికీ తెలియాలని కోరుకోరు ఆమెకి ఆ పబ్లిసిటీ ఇష్టం ఉండదు కేవలం ఆమె వలన సహాయం పొందిన వారికి మాత్రమే ఆమె గురించి బాగా తెలుస్తుంది ఆమె ఇలానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని అందరికీ స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇదండి మన వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది మా కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే మన ఛానల్లో మిగతా వీడియోలు కూడా చూడండి మన వీడియోస్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో ఎవరు బయోగ్రఫీ తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్